పాత పాటలైన సినిమా పాటల్ని పాడడంలోను లలిత గీతాలు పాడడంలోను ఉండేటువంటి చిన్న భేదం అవి బహుశా రసజ్ఞులందరికీ బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి అది మామూలు దీపం కాదట, ప్రణయ దీపం. ప్రియునికి ప్రేయసి ఒంట్లో దీపం కనబడితే ఆవిడకు మాత్రం అతన్ని కంట్లో కనిపించిందట. తారకలు లోకానికి వెలిగిస్తే వలపు దీపం మానవ జీవితానికంతటికీ వెలుగునిస్తుందనే ప్రేమ తత్వం ఈ పాటలో మనకు బాగా కనిపిస్తాయి. దీంట్లో ఎక్కడా కూడా ప్రియ ప్రేయసి లాంటి పదాలు ఉపయోగించకుండా చమత్కారంగా రాశారు దాశరథి గారు. ఒక కొత్త వైవిధ్యంతో సాగేటువంటి ఈ యుగల గీతాన్ని దాశరథి రచించగా ఆయన ఘంటసాల మాస్టర్ గారు దీన్ని తెలంగ రాగంలో జంప తాళాల్లో చక్కగా బాణి చేసుకున్నారు. దాశరథి గారు రచించినటువంటి నవమంజరి అనే కావ్యంలోని 32వ గీతం ఇది. ప్రతి చరణం ముగింపులో ఘంటసాల గారు ప్రతి చరణం చివరిలో పం అనేటువంటి అక్షరం మీద సరిగ్గా పంచమాన్ని నిలిపారు. అది సంగీత రహస్యం. దీన్ని ఘంటసాల గారు పి లీల గారితో కలిసి పాడారు. ఈ పాట 1965లో రికార్డ్ అయింది. విశేషం ఏంటంటే ఈ నెల 31వ తారీఖు నాడు లీల గారి వర్ధంతి, ఆవిడకు ఇది ఒక చిన్న నివాళి లాంటిది అనుకోండి. ఈ చిరుకానుక సమర్పిస్తున్నాం. వెలిగించవే చిన్ని వలపు దీపం అంటూ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు నమ్రతతో కలిసి పాడుతున్నారు. వెలిగించవే చిన్ని వలపు దీపం ఎందుకే నా మీద ఇంత కోపం. వెలిగించవే చిన్ని వలపు దీపం ఎందుకే నా మీద ఇంత కోపం. నీ మోముపై కుంకుమే నాకు దీపం, అది చూచిన తనే కలిగేను తాపం. వెలిగించవే చిన్ని వలపు దీపం గగనం పుమేదలో కలదులే దీపం, అది మలకి పోయేనా అవనికే శాపం. వెలిగించవే చిన్ని వలపు దీపం ఎదలో నానురాగమెనయుటే దీపం, ఆ దీపమున్నచో నాకేమి లోపం. వెలిగించవే చిన్ని వలపు దీపం ఎందుకే నా మీద ఇంత కోపం. వెలిగించవే